నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే 25వ తారీఖు పుట్టి ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా ఊహించిన విధంగా సమస్యల్లో ఎందుకు పడతారు? 25వ తారీఖు పుట్టిన వ్యక్తులు అదే కొంతమంది అపర కుబేరులుగా కూడా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పుట్టుకలో ఉన్నప్పుడు చాలా తక్కువలో పుట్టుంటారు, కానీ వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు అద్భుతంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి వెళ్ళిపోయి ఉంటారు. అంటే కేవలం వాళ్ళ యొక్క టాలెంట్ మాత్రమే కాదండి, వాళ్ళ పేరులో కరెక్ట్గా మ్యాచబిలిటీకి వాళ్ళ పేరు ఉంటుంది, తద్వారా వాళ్ళు సక్సెస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి కమల్ హాసన్, ఈయన పేరులో ఆయన డేట్ ఆఫ్ బర్త్ 7 నెంబర్కి బాగా యాక్యురేట్ నెంబర్ అనమాట. యాక్చువల్ కమల్ హాసన్ అనేటువంటి పేరు. సో అలా సెట్ అయినప్పుడు ఆ వ్యక్తి అద్భుతంగా రాణిస్తాడు. సెట్ కాలేదనుకోండి, ఎప్పుడు ఆర్థికంగా సమస్యలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే కనుక 25వ నెంబర్ పుట్టిన వ్యక్తికి 25 అంటే 2 + 5 కలిపితే కదండి 7 అవుతుంది. అంటే 2 చంద్రుడు 5 బుధుడు, బుధ చంద్రాధిపత్యం కలిస్తే కేతు ఆధిపత్యం వహిస్తుంది. సో కేతు అనేవాడు టాలెంట్, అద్భుతం. చంద్రుడు అనేవాడు ప్రపంచానికి తల్లి లాంటి వాడు, అంటే ఒక మంచి మనస్తత్వం క్యారెక్టరైజేషన్లో కావచ్చు, లేకపోతే 10 మందికి సహాయం చేసే గుణంలో కావచ్చు, వీటన్నిటికీ రారాజుగా ఉంటాడు చంద్రుడు. కాకపోతే 5 అంటే బుధుడు, బుధుడు అంటే ఇంటలెక్చువాలిటీ, టాలెంట్, వండర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి పేరులో కనుక రాంగ్ నెంబర్ ఉన్నా, రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నా, 4 అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్నా, 11 అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్నా, 13 అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్నా, వాళ్ళ కష్టాలు ఉంటాయి. ప్లస్ అదే పేరులో 7వ స్థానంలో కనుక ఏ కానీ ఐ కానీ జే కానీ వైలెంటర్ కనుక ఉన్నట్లయితే ఉల్టా అవుతుంది వాళ్ళకి లైఫ్ అంతా. అంటే ఏదనుకున్నా అంత ఈజీగా వర్కౌట్ కాదు, డిలే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే కనుక మనకు కేవలం 25 అంటే ఆర్థికంగా ఎప్పుడైతే పేరులో రాంగ్ ఉంటుందో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంతోపాటుగా రిలేషన్షిప్లో కూడా 2 పెళ్ళిళ్ళు జరిగే అవకాశం, 3 పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంటుంది. లేదా కొంతమందికి డైవర్స్ వెళ్ళి కోర్టులకు వెళ్ళడం, దాని ఏమిటంటే ఒక పనిష్మెంట్ లాంటిది ఫేస్ చేయడం, సో ఇవన్నీ కూడా ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా 25 నెంబర్లో వాళ్ళు కూడా ఫేస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోరిలేటెడ్ టు డేట్ ఆఫ్ బర్త్ విత్ నేమ్ అనమాట. సో నేమ్లో ఎప్పుడైతే కాంట్రవర్సీ నెంబర్ ఉన్నా, నేమ్లో ఒక కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తగినటువంటి లెటర్ థెరపీ లేకపోయినా, అక్షర సరళలో ప్రాబ్లం ఉన్నా, అంటే పేరులో ఉన్నటువంటి అక్షరాలకు సంబంధించిన సంఖ్యాబలం తెలియజేస్తుంది సంఖ్యాశాస్త్రం, దాన్ని న్యూమరాలజీ అంటాం. పేరులో అర్థాన్ని గురించి తెలుస్తుంది, అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఎన్ఓ, ఎల్ఓ, ఎస్యు, ఈఎన్డి, లేకపోతే ఈఆర్, అదేవిధంగా ఇలాంటి పేర్లలో కనుక ఉన్నట్లయితే వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ పర్సన్స్ కాలేరు, కారు కూడా కా బోరు కూడా. ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకరమైన సఫరబుల్ లైఫ్ని లీడ్ చేసే సిచ్యువేషన్ ఎక్కువ మంది ఫేస్ చేస్తారని చెప్తుంది ప్రణాళిక అనే శాస్త్రం. దాంతోపాటుగా గ్రాఫాలజీ అంటే ఎలా సంతకం చేయగలగాలి, ప్లస్ ఆ సంతకం చేయగలిగేటువంటి పేరుకి సంబంధించి ఎన్ని అక్షరాలు ఉండకూడదు, మొదటి అక్షరానికి ఎండింగ్ అక్షరానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలా ఉండాలి, సో దీని గురించి చెప్తుంది గ్రాఫాలజీ. సిగ్నేచరాలజీ, సంతకం చేసే స్టైల్లో ఎన్ని డిగ్రీస్తో సంతకం చేయగలగాలి, 35 డిగ్రీసా, 45 డిగ్రీసా, ఏ స్థాయిలో సంతకం చేస్తే లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ లెటర్కి ఎండింగ్ లెటర్ ఉన్న అవినాభావ సంబంధం పేరున్న పిల్లర్ లెటర్ అంటారు. దాన్ని ఎలా సంతకంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, చేంజ్ దాన్ని సిగ్నేచరాలజీని శాస్త్ర ప్రకారం మనం తెలియజేస్తూ ఉంటాం. అంటే ఒక మనిషి యొక్క సక్సెస్ అంతా కూడా తన పేరులో ఉన్న సంఖ్యాబలం, అర్థం, అక్షర సరళి, సంతకం చేసే విధానం మీద ఆధారపడుతుంది. సో ఇవి కాస్త కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని కనుక ముందుకు వెళ్తే ఎవరైనా కూడా కావచ్చు అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా సక్సెస్ఫుల్గా లేకుండా సమస్యల్లో ఉన్నాడు అనుకుంటే తప్పనిసరిగా మీ పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతమైన జీవితాన్ని మీరు పొందొచ్చు అని తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి.